సంవత్సరం 2014 జూన్ 2వ తారీఖున ఆవిర్భవించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భారం 97,000 కోట్లు 2019 మార్చి 31వ తేదీ కల్లా అంటే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయే నాటికి రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పుల భారం ఏదైతే ఉందో అది 362,375 కోట్లు అంటే 5 సంవత్సరాల కాలంలో ఈ మేరకు పెరిగినటువంటి నేపథ్యం అయితే ఈ 362,375 కోట్ల నుండి గనుక అంతకు ముందు ఉన్నటువంటి 97,000 కోట్ల అప్పు ఏదైతే ఉందో దాని గనుక మినహాయించుకున్నట్లయితే ఎందుకంటే వారు రాకముందు ఆ అప్పు ఆల్రెడీ ఉన్నది కాబట్టి దాన్ని గనుక మనం మినహాయించుకున్నట్లయితే ఆ 5 ఏళ్ల కాలంలో 14 నుండి 19 వరకు చేసినటువంటి అప్పు 265,365 కోట్లు 265,365 కోట్లు అది మినహాయించుకుంటే ఆ 97,000 కూడా మనం మినహాయించుకుంటే ఈ 265,000 పైచిలుకు కోట్లలో రిజర్వ్ బ్యాంక్ నుండి తీసుకున్న అప్పు కావచ్చు ఇతరత్ర చేసినటువంటి అప్పు కావచ్చు దీనిలో కలిసి ఉన్నాయి అది మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఏదైతే అప్పటి కాంట్రాక్టర్స్ కి 40,000 కోట్ల బిల్లు కట్టవలసిందో వాటిని చెల్లించలేదు కనుక అవి కూడా ఈ అప్పుల్లోనే జతపర్చడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాను ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూలై 18 2023 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 10,77,006 కోట్ల రూపాయలు 10,77,006 కోట్ల రూపాయలు దీనిలో నుంచి గనక మనం అంతకు ముందు ఉన్నటువంటి అప్పు ఏదైతే ఆ 362,375 కోట్లు ఉన్నాయో దాన్ని గనక మనం మినహాయించుకున్నట్లయితే ఈ 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 714,631 కోట్లు 714,631 కోట్లు దీనిలో అధికారికంగా చేసినటువంటి అప్పు ఉంది అనధికారికంగా చేసినటువంటి అప్పు కూడా ఉంది అధికారికంగా చేసినటువంటి అప్పు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి అప్పు 239,716 కోట్లు ఇది అధికారికంగా చేసినటువంటి అప్పు అనధికారికంగా చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో 474,315 కోట్లు 474,315 కోట్లు 15 కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుండి 20 వరకు 20 నుండి 21 వరకు 21 నుండి 22 22 నుండి 23 ఇప్పుడు అనధికారికంగా ఈ అప్పులు ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ అప్పే అసలు మన రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా ఉంది అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి భారత ప్రభుత్వం నాబార్డ్ ద్వారా తెచ్చినటువంటిది 7,992 కోట్లు కంటింజెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా తీసుకున్నటువంటిది 50 కోట్లు కార్పొరేషన్ల కొరకు అనేక కార్పొరేషన్లు పెట్టారు కదా బీసీ అని మళ్ళీ బీసీలో సబ్కులాలని వాటన్నిటికీ పెట్టారు కార్పొరేషన్ వాటి ద్వారా తీసుకున్నటువంటి అప్పు 98,603 కోట్లు కార్పొరేషన్ అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం జరిగింది ఆ తనఖా పెట్టి తీసుకున్నటువంటి అప్పు 94,928 కోట్లు నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏదైతే ఉందో అక్కడ నుండి తెచ్చుకున్నది 8,945 కోట్లు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దాని ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పు రమారమి 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ద్వారా తీసుకున్నటువంటి అప్పు
5,000 కోట్లు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్స్ డిస్కమ్లకి కట్టవలసింది తీసుకున్నది 27,384 కోట్లు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నది 35,000 కోట్లు. లిక్కర్ బాండ్స్ సాధారణంగా మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అంటే రాబోయే కాలంలో వచ్చేటువంటి ఆదాయాన్ని తనఖా పెట్టి ఎంత వడ్డీకి 9.62% అంటే ద్రమార దగ్గర దగ్గరగా 10% ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినటువంటి అప్పు 8,305 కోట్లు. అవుట్ స్టాండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయి, నేను ఇందాక చెప్పాను తెలుగుదేశం అధికారం కోల్పోయే సమయానికి 40,000 కోట్లు అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో అవుట్ స్టాండింగ్ బిల్స్ కానివ్వండి, సప్లయర్స్కి ఇవ్వాల్సింది కానివ్వండి, 71,500 కోట్లు అవుట్ స్టాండింగ్. దాన్ని కూడా అప్పుగానే చూడాలి, ఎందుకంటే అది గవర్నమెంట్ సొమ్ము కాదు, అది ఇవ్వాల్సినటువంటి సొమ్ము. అదేవిధంగా ఉద్యోగులకి అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో 33,100 కోట్లు. వివిధ ప్రభుత్వ సంస్థల యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ వాటిని కూడా విత్డ్రా చేయడం జరిగింది, 1,170 కోట్లు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ తీసేసుకోవటం. పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా 26,850 కోట్లు. గ్రామ పంచాయతీలకి గ్రామ పంచాయతీల నుండి మళ్ళించినటువంటి సొమ్ము 8,868 కోట్లు. సాధారణంగా నేషనల్ డిజాస్టర్ ఫండ్ ఉంటుంది, ఎన్డీఎఫ్ అంటాం, అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ ఫండ్ కూడా ఉంటుంది, ఎస్డిఎఫ్. దాని ద్వారా మళ్ళించినటువంటి సొమ్ము 1,100 కోట్లు తీసుకున్నట్టు. మరి సింకింగ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సింకింగ్ ఫండ్ అంటే సాధారణంగా వచ్చే ఆదాయంలో కొంత శాతం ప్రభుత్వం పక్కన పెట్టండి, ఎందుకంటే ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ఎమర్జెన్సీ కానీ ఇబ్బంది కానీ వచ్చినట్లయితే ఆదుకోవడానికి దాన్ని పక్కన పెడుతూ ఉంటారు, 1%, 2% అట్లా పక్కన పెడుతూ ఉంటారు. అటువంటి సింకింగ్ ఫండ్ నుండి తీసుకున్నటువంటిది 2,774 కోట్లు. ఎన్పిఎస్, ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని నుండి తీసుకున్నటువంటిది 1,338 కోట్లు. జెన్కో అండ్ ట్రాన్స్కో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో అక్కడి నుండి మళ్ళించింది 3,600 కోట్లు. ఈఎస్ఐ ఫండ్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేటువంటి ఈఎస్ఐ ఫండ్స్ ఏదైతే ఉందో దాని నుండి 155 కోట్లు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ దాని నుండి 15,000 కోట్లు. అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా 900 కోట్లు, అంటే వెరసి 474,315 కోట్లు, 1,200 అటు ఇటుగా. ఇంతమేరకు అనధికారికంగా పై చెప్పిన విధంగా అప్పులు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. దీంట్లో రిజర్వ్ బ్యాంక్కి అధికారికంగా తీసుకొచ్చినటువంటి 229,716 కోట్లు కలుపుకుంటే ఇది 10,77,006 కోట్ల వరకు కూడా మనకి మన ముందు ఉన్నటువంటి అప్పు భారం కనపడుతుంది. అభివృద్ధి అమలవుతున్న సంక్షేమ పథకాలు వాళ్ళకి కాన్ రావట్లేదా? కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలి అనే ఒక ఎజెండాతో వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది, కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఏ విధంగా గత 4 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు పారదర్శకతతో అమలవుతున్నాయి అనేది ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళకి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు కాదు కదా, ఆయన గత 6 నెలల నుంచి చెప్తున్నాడు కదా, ముగ్గురం కలిసి వస్తాం, ముగ్గురం కలిసి వస్తాం, రమ్మనే చెప్తున్నాం మేము, ఒకరైనా రండి, ఇద్దరైనా రండి, ముగ్గురైనా రండి, ఎవరు వచ్చినా సరే
మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తిరగలేదు. ఎందుకంటే మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మేము అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తప్పకుండా మళ్ళా మాకు అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలు దోహదం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. అయిపోద్దాం, ఈరోజు రేపట్లో అపాయింట్ చేస్తాం. ఏమున్నాను ఆయన, ఎట్లాంటి ఏమున్నా? ఇప్పుడు మొన్న ఒక ఆయన పోయారు, పోయినందువల్ల ఏమైనా పార్టీలో ఇదైందా? నిన్న జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్లో ఎటువంటి స్పందన వచ్చింది చూడండి. వాస్తవాలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అటువంటి కార్యక్రమాలు చేయరు. మేము అధ్యక్షులకు సంబంధించినంత వరకు పార్టీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడితో నిన్నే నేను చర్చించి వచ్చాను. ఈరోజు రేపట్లో అనౌన్స్మెంట్ కూడా చేయటం జరుగుతుంది.